హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుస్మ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. పిల్లల్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలంటే తల్లిదండ్రులుగా కానీ గార్డియన్స్గా కానీ మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇనీషియల్గా పిల్లలు తల్లిదండ్రులను చూసి మనం ఏం నేర్పిస్తున్నామో అవే నేర్చుకుంటారండి. పిల్లలు మనం ఏమన్నా వాళ్ళ మీద అరుస్తుంటే దాన్ని తిరిగి ఇమిటేట్ చేసి అవే నేర్చుకుంటారు తప్ప మనం ఎన్ని నేర్పించినా కూడా వాళ్ళకి తెలియదండి. సో బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ముందు నేర్చుకుంటారు. నెక్స్ట్ మనం వాళ్ళకి మొబైల్ ఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు అందులో నెంబర్ ఆఫ్ వీడియోస్ రన్ అవుతూ ఉంటాయండి. సో అందులో ఏది మంచిది ఏది చెడు అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు నేర్చుకునే ప్రతిదీ కూడా మనం నేర్పించే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. తర్వాత ఇంట్లో గార్డియన్స్ కానీ మనకు మేట్స్ కూడా ఉంటారండి. వాళ్ళు ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా మీరు చూసుకుంటూ ఉండాలండి. సో మనం వరిచి వాళ్ళు తిరిగి అరవడం గట్ట ఉంటుందండి. ఇంట్లో మీరందరూ కూడా ఏదన్నా మీ మధ్యలో ఏదన్నా ఇబ్బంది ఉంటే పిల్లల ముందు అరవడం కానీ గొడవ పెట్టుకోవడం కానీ ఉండకూడదండి. సో మీరు ఇవన్నీ పిల్లల్లో చూసుకుని జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. సో ఎప్పుడూ ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఈక్వల్గానే చూస్తేనే వాళ్ళు కూడా షేరింగ్ అనేది నేర్చుకుంటారండి. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. థ్యాంక్ యూ.